ప్రతి నెల ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, ఏదో ఒక సంక్షేమ పథకం వస్తుంది, లేదా అమౌంట్ వస్తుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా మన ఎమ్మెల్యే గారిని, గౌరవ ఎమ్మెల్యే గారిని పెట్టుకుని మీరు ప్రోగ్రామ్ చేస్తున్నారు. చేయాల్సిన అవసరం ఉంది అని మీకు తెలుసు, మనందరికీ తెలుసు. మరి అలాంటప్పుడు దీని టెండర్ విధానం కలగకుండా 4 లక్షల రూపాయలు అంటే చాలా ఎక్కువ అమౌంట్. మినీ స్టేడియం లో 3000 మంది కూర్చునే ప్లేస్ వేసేలేదు. 3000 కుర్చీలు వేసి ఫంక్షన్ చేసామని చెప్పి ఒక కాంట్రాక్టర్ కి లాభం చేకూర్చేటట్టు మెజారిటీ సభ్యులందరూ దీన్ని వ్యతిరేకిస్తున్నాం మేడం. ఈ బిల్లు మాత్రం 4 లక్షల బిల్లు, 2 లక్షల బిల్లు ఈ కౌన్సిల్ మీటింగ్ లో మేము అప్రూవ్ చేస్తామండి. దీన్ని ఆపండి మేడం. ఈ 14 సమావేశాలలో అయ్యన్న కాలనీకి ఇచ్చిన ఎజెండాలో అయ్యన్న కాలనీ పేరు గానీ 28వ వారి పేరు గానీ ఒకసారి అనబడిందండి. మీరు వస్తున్నారు అంటే మీకు సమస్యలు చెప్పడానికి చాలా మంది ఎదురు చూస్తున్నారు. మీరు ఎలాంటి పర్యటన మా వారితో కూడా చేయండి. ఇందులో ఒకటి కాకపోతే ఒకటి, నాకు 120,000 రూపాయలు పెట్టి ఒక కలవర్కి ఇచ్చారు. ఈ 14 నెలల్లో 28వ వాటికి వచ్చిన అభివృద్ధి పని ఏంటి అంటే ఒక కలవర్ ఎలా ఉంటుందంటే మేడం గారు, మీరు ఇంకా మీరు రోడ్డు అంటువ్యాధులు అంటున్నారేమో, ఆల్రెడీ అంటువ్యాధులు పడిపోయి డెంగ్యూ వస్తే 2-3 డెత్లు కూడా జరిగాయండి లాస్ట్ కరోనా టైంలోనే. డెంగ్యూ డెత్లు కూడా జరిగాయి అయ్యన్న కాలనీలో. అటువంటి పరిస్థితుల్లో జేసీబీ అడిగితే కూడా ఇచ్చే పరిస్థితి లేదు. మనం మొత్తానికి లాస్ట్ గా సెంట్రల్ ఇన్స్పెక్టర్ గారిని అడగడం జరిగింది, అని జేసీబీ ఇచ్చారు. 6 నెలల తర్వాత ఆ ప్రాబ్లం క్లియర్ చేయడం జరిగింది. ఒక్క సందు అయ్యన్న కాలనీ అనేది మీకు తెలుసు మేడం గారు, మొత్తం 28 వార్డులలో 4 వార్డు చాలా పెద్ద వార్డు అండి. గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర నుంచి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ వరకు 28వ వార్డు. 28వ వార్డుకి ఇప్పుడు పక్కగా మనం కాలువ కట్టాలంటే ఒక 10 కోట్ల రూపాయలు ఉన్నా కూడా చాలు. కౌన్సిలర్ గా ఒక చదువుకునే వ్యక్తిగా నాకు అది అర్థమవుతుంది. కానీ మమ్మల్ని కూడా మనుషులుగా గుర్తించి ఒక జేసీబీనైనా సరే అలర్ట్ చేసి ఎన్నో పెడుతున్నారండి. ఈ బిల్డింగ్ అక్కడి నుంచి తరలించడానికి 12 లక్షలు పెట్టుకుని వచ్చాం. 1 లక్ష రూపాయలు పెట్టి ఒక ప్రైవేట్ జేసీబీని 1 మంత్ రెంట్కి తీసుకున్నా సరే మమ్మల్ని కచ్చా కాలువలైనా తవ్వుకుంటే ప్రజలు సంతోషిస్తారు. అలాగే మీరు ఎప్పుడు వచ్చినా కూడా నేను 2 రోడ్లతో గెలిచాను, మీరు 7 రోడ్లతో గెలిచారు. కౌన్సిలర్ గా నన్ను గుర్తించండి. మీరు సచివాలయంకి వచ్చేటప్పుడు కూడా మేడం గారు నేను అదే చెప్తున్నా, మీరు సచివాలయం వచ్చేటప్పుడు కూడా అది ప్రభుత్వ పర్యటన అయితే మున్సిపల్ ఆఫీస్ నుంచి నోటిఫై ఇవ్వమనండి. లేదు మీరు మామూలుగా పర్యటనకు వస్తున్నారంటే ఒక కౌన్సిలర్ గా సమస్యలు ఏంటన్నాయని చెప్పి నన్ను అడగాలి. ఇవి రెండూ కాకుండా మీరు వచ్చారు, మీకు అందరూ వెనకట్లు తప్పలు కొట్టారు, అన్ని బాగున్నాయి, సచివాలయం సూపర్ అన్నారు, వెళ్ళిపోయారు. మీ సమస్య తెలియాలి అంటే మీరు ఎందుకు తీసుకురావాలి? మీరు చూసారా లేదు? జరిగిన కార్యక్రమం మేడం గారు, మీరు 10:30కి వస్తే నాకు 10:28 చేశారు కాల్. మీరు 10:30 ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తే 10:28 ఇచ్చేసారు. చెప్పండి చెప్పండి మేడం. 3 సార్లు కాలేజ్ సో ఆయన గౌరవించారు, అందువల్ల కొంచెం లేట్ అయింది. కౌన్సిలర్ గా మా వార్డు లో జరిగిన కార్యక్రమానికి కూడా నాకు ఇన్ఫర్మేషన్ లేదు. మీరు చెప్పండి కదా, మీకు ఆయన చేశారు. సో కాలేజ్ వాళ్ళు ఏదో చెప్తున్నారో ఆయన చెప్పలేదు. కాలేజ్ నుంచి ఇన్ఫర్మేషన్ అవార్డు లో జరిగింది. ఓకే మేడం. 4 బుకేలు పట్టుకుని కూర్చుంటే 9:30కి మా హెడ్మన్ ఫోన్ చేసి ప్రోగ్రామ్ క్యాన్సిల్ అన్నాడు. లేదండి, మీరు 10:30 ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు, నాకు 10:28 కాల్ చేశారు. కాల్ పెట్టమన్నా మీకు వాట్సాప్ పెట్టండి. 10:30కి స్టార్ట్ అయింది మేడం ప్రోగ్రామ్. సరే మీరు వచ్చారు, నా సంగతి ఆ రోజు మీరు ఏ సమస్య నోట్ చేశారు.
ప్రోగ్రామ్ లో మీరు ఏ సమస్యను నోటెడ్ చేశారు? చెప్పండి మేడం ప్రజాప్రతినిధులు మీరు మర్చిపోతే ఎలాగండి? సమస్య మర్చిపోతే ఎలాగా? హౌసింగ్ సంబంధించి అక్కడ ఓపెన్ ప్లేస్ చాలా సమస్యలు వచ్చాయి కదా. ఎందుకంటే మీ చుట్టూ కూర్చున్న వాళ్ళు ఏం చెప్తున్నారు? అందరు బాగున్నారు మీరు ఓకే లేదు చేయాలని చెప్తున్నారు. ఏ కౌన్సిల్ ఏ సచివాలయానికి వెళ్ళినా అంతా బాగుందని ఎక్కడ చెప్పలేదు. ఎక్కడ చెప్పలేదు. సమస్యలు ఉన్నాయి సచివాలయానికి వెళ్ళి 2 నెలలు అయింది నా సచివాలయానికి వచ్చి మీరు 2 నెలలు అయింది. ఇప్పుడు 2 నెలల్లో మీకు వచ్చిన సమస్యల్లో ఏదైనా ఒక్కటి పూర్తి అయిందండి చెప్పండి. అదేనా చెప్పండి మేడం గారు పూర్తి చేసిన సమస్యను చెప్పండి. వాలంటీర్ సమస్య ఉన్నాయి కదా. వాలంటీర్ సమస్య ఏంటంటే వాలంటీర్ సమస్య ఉంది ప్లస్ ఇది టౌన్ ప్లాన్ సమస్య ఉంది. టౌన్ ప్లానింగ్ సమస్య ఉంది. నేను ఎస్పెషల్లీ ఆ రోజు సచివాలయం విజిట్ పెట్టడమే టౌన్ ప్లానింగ్ సమస్య. ఒక ఇంటికి ప్లాన్ నోటీస్ ఇస్తారు ఇంకొక ఇంటి నోటీస్ ఇప్పటికీ ప్రవీణ్ నోటీసులు ఇస్తున్నాడు మొత్తం ఇవ్వట్లేదు. మొత్తం 5 అంతస్తులలో ఉన్న 2 అంతస్తుల బిల్డింగ్ 3 అంతస్తుల బిల్డింగ్ ఎలాగా ఆరెంజ్ రోడ్ శాంక్షన్ మేడం గారు బండి పంపించండి. బండి పంపించండి బండి నీ బండి మున్సిపాలిటీ బండి పంపించండి. మీరు ప్రభుత్వ సలహాలు మాట్లాడలేదు మేడం గారు. నేను చెప్తుంది అయ్యన్న కాలనీలో సొంత ఇళ్ళ వాళ్ళకి పట్టా భూములు ఉన్న వాళ్ళకి నోటీసులు ఇస్తున్నారు అది అడుగుతున్నాండి. 2 అంతస్తుకి ఎవరు నష్టపడి అవకాశం ఇచ్చారు సార్ ఎవరైనా అప్లై చేశారా? ఎవరైనా నర్సీపల్ల ఎన్ని కాలనీలు లేవండి ఎన్ని 2 అంతస్తుల బిల్డింగ్ లేవు మేడం గారు? అయ్యన్న కాలనీలన్నీ నోటీస్ వచ్చేవాల్సిన అవసరం నేను అది అడుగుతున్నాను. మున్సిపాలిటీకి కానీ గవర్నమెంట్ కానీ సడన్ అమౌంట్ వస్తుంది 1 లక్ష 2 రెట్లు 3 రెట్లు ప్లాన్ అప్రూవల్స్ కి అమౌంట్ పడుతుంది. అసలు ప్లాన్ అప్రూవల్ కి అమౌంట్ తీసుకోరు పట్టా వెళ్ళి. ఈ పట్ట ఉన్న భూమికి సడన్ ఫీజు కూడా ఉండదేమో అన్న ఉద్దేశం. ఏదో జరుగుతుంది. ఇప్పుడు ఆప్షన్ కూడా మన సచివాలయానికి ఇచ్చారు. మన వాలంటీర్స్ ద్వారా మన సచివాలయం స్టాఫ్ రాంగ్ ఫీడింగ్ ద్వారా ఈ పథకాలలో పేర్లకి ఏంటంటే ఇల్లు ఉన్నదే పెట్టేస్తున్నారు. అసెస్మెంట్ నెంబర్ వేరే వాళ్ళది ఉండదు. ఇంట్లో అడ్డుకుంటున్నారో తెలియదు, దూరం తక్కువ తెలియదు. ఇతనికి 2000 SFT ఇల్లు ఉందని పెట్టేస్తున్నారు. పథకం పోయింది. ఏమంటే పథకం పోయింది అంటే ఒక ఆయన విజయవాడ మేటున్నట్టు చూపిస్తుంది. ఏంటంటే ఓన్లీ ఫీడింగ్ అయినప్పుడేనండి వీటికన్నింటికి కూడా పరిష్కారం చూపించాలని ఏపీ రాష్ట్రంలో తెలియవాళ్ళు NOC ఇచ్చేవారు అయిపోయారు. ఇప్పుడు అది కూడా సచివాలయానికి మార్చారు. అంటే వీళ్ళు చేసిన తప్పుని వీళ్ళే రెక్టిఫై చేసి పెట్టాలి. వీళ్ళ దగ్గరికి వెళ్తే ల్యాబ్ ఓపెన్ అవ్వట్లేదు అంటే సమాధానం. 12 నమ్మ కూడా వస్తుందండి దగ్గర దగ్గర 10-15 నమ్మ కూడా ఆగిపోయింది అన్న వాటిలో.
కేవలం కరెంట్ బిల్ కేవలం కరెంట్ బిల్ ఈ కరెంట్ బిల్ కోసం ఏపీ ట్రాన్స్పోర్ట్ వచ్చేది మాకు మేటర్ లేదు అంటే వాడికి గట్టి ఇచ్చారు అండి మండల వరకు ఇప్పుడు వాళ్ళు మాకు సంబంధం లేదు సచివాలయం గెలుపండి అంటారు ఇక్కడికి వెళ్తే సచివాలయం వస్తున్నారు ఎజెండాలోని కేంద్ర వర్కులు తప్పించి మిగతా విషయాల్లో కొన్ని విషయాల్ని మేమంతా కూడా అపోర్ట్ చేయడం జరిగిందండి ఎందువల్లంటే ప్రతిసారి కూడా మెజారిటీ సభ్యులు ఉన్నారు అని చెప్పి కోరం లేకుండా పోయిన సంవత్సరం పోయిన నెల ఇక్కడ కార్యక్రమం పూర్తి చేస్తారని మమ్మ అనిపించారు దానికి ముందు నెల కూడా ప్రతిసారి కూడా ఇదే జరుగుతుంది మెజారిటీ సభ్యులు ఏం చెప్తున్నారన్నది పరిగణనలోకి తీసుకోవట్లేదండి పోయినసారి జరిగింది నిన్న జరిగింది ఈసారి మీడియా ప్రముఖులు అందరికీ కూడా మీడియా మిత్రులు అందరికీ కూడా ఒకటి చెప్తున్నా ఈ రోజు సభ్యులు ఎంతమంది వచ్చారో మీరు అందరూ చూశారు రేపు రిజిస్టర్ చెక్ చేసుకోండి రిజిస్టర్ చెక్ చేసుకొని ఈ రోజు మేము అపోజిట్ చేసిన ప్రతి విషయం కూడా వచ్చే అజెండాలో మళ్ళా రావాలి అంతేగాని ఎవరికైనా బిల్లులు చేశారు అంటే లోపల లోపాయికార ఒప్పందాలు జరిగినట్టే అని మీ అందరి ముందు తెలియజేసుకుంటున్నాం అండి అలాగే ఈరోజు చాలా సమస్యలు రేజ్ చేసాం ప్రతి సమస్యని కూడా అమౌంట్ తోటి అయ్యేది కాకపోయినా సరే మ్యాన్ పవర్ తోటి అయ్యేదైనా సరే కొంచెం తొందరగా చేస్తే వచ్చేది వర్షాకాలం ట్రైన్స్ మీద కానీ లైట్ల మీద కానీ కాన్సన్ట్రేషన్ చేయకపోతే వ్యాధులు ప్రబులుతాయి పాము కాట్లు పెరుగుతాయి దోమల వల్ల మరీ ఇబ్బందులు ఉంటాయి ఈ ఇబ్బందులన్నీ కూడా దేనికి కూడా మీరు ప్రత్యేక నిధులు తేవాల్సిన పని లేదు టెండర్లకు వెళ్లాల్సిన పని లేదు స్టాఫ్ను ఆపరేట్ చేసుకుని కచ్చా కాలువలు తీయించి వీధి లైట్లు నిలిపిస్తే చాలు ఈ కార్యక్రమం అయినా చేసి ప్రజలకి మిమ్మల్ని గెలిపించుకున్నందుకు ప్రజలకు కొద్దిగానే న్యాయం చేస్తారని మీడియా మిత్రులందరి సమక్షంలో కోరుకుంటూ సెలవు తీసుకున్నాం అండి థ్యాంక్ యూ.